దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. దేవుడు గడిచిన వారాలంతా కంటి క్రెప్పలాగా మనల్ని కాపాడుతూ శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్ని కలిగినప్పటికీ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్న ఆ దేవాతి దేవునికి ఒకసారి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుందామా? చెల్లించుకోవాలి ప్రతి నిమిషము. దేవా నీకు వందనాలయ్యా, దేవా నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని ప్రాణంతో ఉంచినవయ్యా, నీకు స్తోత్రాలయ్యా. భయంకరమైన ఈ దినాల్లో మేము బ్రతుకుతున్నామయ్యా. మాకు నీ కృప, నీ దయ, నీ ప్రేమ, నీ జాలి, నీ కనికరము మాపై ఉంచి ప్రభువాని ప్రతినిత్యం ఆయనకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే మహాభయంకరం. ఎక్కడ చూడండి, పేపర్ చూసినా, టీవీలు చూసినా, ఏ సెల్ ఫోన్లు చూసినా, వాట్సాప్లు చూసినా, ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామంటే మహాభయంకరమైన దినాలు. ప్రాణానికి ఎవరు భయపడతలేరు. ప్రాణాలు, హత్యలు, మానభంగాలు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు, మోసము, అక్రమము, అన్యాయము, ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే అపవాది సమయం కొంచెమని బహు ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రభు వచ్చే సమయంలో ఇలాంటివన్నీ జరుగుతాయని ముందే బైబిల్ చెప్తూ ఉన్నది. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, అందరికీ జ్వరాలు, భయంకరమైన జ్వరాలు, దగ్గు, ఆయాసము, ఏంటో అంత చిక్కని డింగు జ్వరము, ఎన్నెన్నో ప్రతిదీ మానవునికి తల నుండి అరికాలు వరకు మీకు స్వస్థత లేదని బైబిల్ చెప్తున్నది. అవును, నిజంగానే స్వస్థత లేకుండా ఎంతో వేదన పడుతూ ఉన్నాం. శరీరానికి ప్రతిదీ, ప్రతి ఒక్కళ్ళు బాధ. హాస్పిటల్లో చూడండి, ఫుల్ నిండిపోతూ ఉన్నారు. ఏ డాక్టర్కి కూడా, ఏ మంది ఇయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అన్ని రోగాలు జమైనాయి. కానీ అన్నిటికన్నా మించిన యేసయ్య రక్తం ద్వారా మనల్ని కడగబడి, పరిశుద్ధపరచబడి, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం విశ్వసించినప్పుడు తప్పకుండా మన పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ఈ టీవీ దగ్గర కూర్చున్నామంటే ఆయన కృప తప్పితే వేరేది లేదు. ఆయన కృప, ఆయన జాలి, కనికరము, ప్రేమ, దయ మనపై ఉన్నందుకే ఇంకా ఈరోజు బ్రతికి ఉన్నాం, సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకం ఎక్కడ చూడండి, మహాభయంకరమైన లోకం. మరి మహాభయంకరమైన వర్షాలు, వరదలు, అనేక మంది చిక్కుకుని పోయి అనేక ప్రాణాలు పోగొట్టుకొని అనేక మంది రోదిస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన దినాలు. నా ప్రియబిడ్డ, నువ్వు ఇంకా దేవుణ్ణి అంగీకరించకపోతే, దేవుని ఎందు విశ్వాసం ఉంచకపోతే, ఇంకా దేవునిలో నువ్వు బలపడకపోతే ఏ క్షణం ఏమి జరుగుతుందో మీకు తెలియదన్నాడు. అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కదా అని యాకోబు పత్రికలో ఉన్నాడు. కాబట్టి నా ప్రియబిడ్డ, మనకి ప్రార్థించుకోవాలని ప్రతి క్షణము దేవునితో సహవాసం కలిగి ఉండి, దేవునిలో మనం ఎప్పుడైతే బలపడతామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. శ్రమలు రావని కాదు, తప్పకుండా వస్తుంది. మానవులకి కాకపోతే ఎవరికి వస్తుంది? శ్రమలు వస్తే కానీ వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ టీవీ దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని వినాలి. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. పోయిన వారమంతా చింతపడకుడి పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. ఎల్లప్పుడూ నువ్వు ప్రభు నందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి, మీ సహనం సకల జనులకు తెలియబడనియడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గుర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండునని మనం వాక్యం నేర్చుకున్నాం. నిజంగా విశ్వసించారా? చింతపడకుండా ఉన్నారా? దేవునికి విన్నపాలు తెలియచేస్తున్నారా? మరి అలాగే చేసినప్పుడు ఆనందిస్తున్నారా? కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు కలిగినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, వాటన్నిటిలో నుండి నాకు విడుదల కలగ చేస్తాడు, నాకు ఉపశమనం కలగ చేస్తాడు, నాతో నా దేవుడు ఉన్నాడని విశ్వాసంలో బలపడ్డావా నా ప్రియబిడ్డ? ఇంకా బలపడకపోతే ఏదో వారు ప్రార్థన చేసుకుంటారులే, ఏదో వాళ్ళకి చెప్పండిలే, వాళ్ళే చేస్తారులే అని అనుకోకు నా ప్రియబిడ్డ. ఏ క్షణము, ఏ దినము ఏమి జరగబోతుందో నీకు తెలియదు.
నాకు తెలియదు. కాబట్టి తెలియాలి అని అంటే కాపాడబడాలంటే ఆయన కృప లేనిది, ఆయన కనికరం లేనిది మనం కాపాడబడం. ప్రతిది ఆయనకు విన్నపాలు తెలియచేయమంటున్నాడు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానము మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుందట. నువ్వే తలంపుతో తలస్తున్నావో, ఏ హృదయంతో ఉన్నావో దేవుడు ఆ తలంపుల్ని స్థిరపరుస్తాడు. కాబట్టి నా ప్రియపిద, ఆనందిస్తున్నావా? మరలా చెప్పదిన ఆనందించుడు అన్నావు. ఆనందిస్తున్నావా? ఆనందిస్తే ప్రార్థనలో ఏకీభవించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నీకు మహిమయ్యా, నీకు ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాము నాయన. గడిచిన వారాలు ప్రభా, మరి అనేక మంది అందరం ప్రభా జ్వరాలు జలుబులు దగ్గులు నాయన తండ్రి శరీరానికి ఎంతో వేదన బాధ దుఃఖాలు అవమానాలు అపనిందలు ప్రభా అందరినీ పోగొట్టుకుని ఎంతోమంది రోధిస్తున్నారయ్యా. వరదల వల్ల వర్షాల వల్ల ప్రభా ఇండ్లు లేక నిరాశ్రయులైనారయ్యా అనేక మంది ప్రభా. వారందరినీ చూస్తున్న దేవుడు అయ్యా, అయ్యా సాతానుడు మమ్మల్ని నలిపివేస్తున్నాడయ్యా. సాతాను శక్తుల నుంచి విడుదల కలుగ చేయమని నిన్ను ప్రార్థించుకుంటున్నామయ్యా. అయ్యా మాతో ఉండండి, మా వేదన మా దుఃఖము మా బాధ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా. ఏ వేదనతో ఈ టీవీ దగ్గరకు వచ్చినారో, ఈ టీవీ పెట్టి వింటున్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలయ్యా. వారి హృదయంలో ఉన్న వేదన్ని తొలగిస్తున్నందుకే మీకు వందనాలయ్యా. వారిలో ఉన్న దుఃఖాన్ని నాట్యంగా మారుస్తున్నందుకే మీకు వందనాలయ్యా. అయ్యా పడకలో లేవకుండా ఇంకా వేదనతో దుఃఖంతో ఉన్న బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వివాహాలు కాని వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వేదనతో ఉన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల మాట వినకుండా భర్త నాయన నా తండ్రి కుటుంబాల్లో సమాధానం లేకుంటున్నా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు మొర పెట్టుకుంటున్నాము నాయన. మా మొరలు వినే దేవుడు అయ్యా, మమ్మల్ని నడిపించే దేవుడు నీకు వందనాలయ్యా. అయ్యా అయ్యా మా మధ్యన మీరున్నందుకే మీకు వందనాలయ్యా. ఇక బలహీనరాలని శక్తిహీనురాలని నీ బలముతో నీ శక్తితో నింపి ప్రభువా, మీ సిల్వ చాటుకు నన్ను మరుగుపరచి అయ్యా నా ద్వారా మీరు మాట్లాడమని, నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీరు మహిం పొందుకునమని ఏసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. మరి పోయిన వారము అటు పోయిన వారాలన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. స్త్రీలారా యెహోవ మాట వినడి, యెహోవ మాట చెవియొగ్గుడి. ఇట్లాంటి వాక్యాలన్నీ బలపరచడాని కొరకే, మిమ్మల్ని బలపరచడాని కొరకే మేము ఈ వాక్యాలన్నీ మీకు చెప్తున్నాం. టీవీల ద్వారా అనేక మంది దైవజనులు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనమందరం మారిపోయి ప్రభు వచ్చినప్పుడు మహిమా శరీరంతో పరలోకానికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు విడవబడకుండా విడవబట్ట బహుఘోరం అన్నాడు. కాబట్టి మనం విడవబడకుండా మహిమా శరీరంతో మన దీన శరీరాన్ని మహిమగల శరీరం ంగా మార్చడానికి ఆయన వస్తూ ఉన్నాడు. నా ప్రియబిడ్డ ఇంకా ప్రభులో ఇంకా అందుకే అంటున్నాడు, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండండి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండమంటున్నాడు. కాబట్టి మనం నీతిగా ఉంటే ఇంకా నీతిగా ఉందాం, మనం పరిశుద్ధులు ఉంటే ఇంకా పరిశుద్ధులుగా ఉందాం, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయనివ్వమంటున్నాడు. కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా వాక్యం ద్వారా అనేక మంది మార్చబడుతున్నారు, కానీ కొంతమంది అయితే వాత వేయబడిన మనస్సాక్షి కలిగి అస్సలే మారటం లేదు. కానీ ప్రభుకి అప్పు చెప్దాం. కాబట్టి నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, తప్పకుండా దేవునిలో నువ్వు బలపడాలని ఆనందపడుతున్నావా? మరలా చెప్పదును ఆనందపడండి, ఆనందించండి, మరలా చెప్పదును అని చెప్పినవా? నీ కష్టం వచ్చినప్పుడు చెప్పినవా? బాధ కలిగినప్పుడు చెప్పినవా? చెప్పకపోతే ఇప్పటికైనా చెప్పు. నేను ఆయన చింతపడను, దేని విషయం చింతపడను, ప్రతిదీ ఆయనకు తెలియచేస్తాను. ప్రతి విన్నపాలు ఆయనకు తెలియచేయాలి మనం. ఎందుకంటే ఎప్పుడైతే మనం తెలియచేస్తామో మన హృదయంలో ఒక ఆలోచనలు మన తలంపులు ఆయన కావలి కాస్తాడట. మంచి తలంపులు అయితే మంచి హృదయంతో మనం ప్రార్థించినప్పుడు, మనం కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరి ఈ దినాన్ని మనము మరి వాక్యము మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన కన్ని మన వినపాలు ఆయనకు తెలియచేయాలి. అందుకన్నాడు యాకోబు పత్రిక 5:13 మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ సంభవిస్తే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇంత పోయిన వారం అటుపోయిన వారం చింతింపకుడి, ప్రతి చింతించటం వలన
ఏమి చేయలేమో ఎక్కువ చేసుకోలేం తక్కువ చేసుకోలేం ఆనందించడు. మీ విన్నపాలు ఆయనకు తెలియచేయడి అందుకే ఎప్పుడంటాడు దేని గురించి చింతపడకుడి ప్రతి విషయంలోనూ ఆయనకు తెలియచేయమంటున్నాడు. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏది కలిగినా ఆయనకు తెలియదు. కానీ ఈ వారం మనము ధ్యానం చేసుకునేది మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. కాబట్టి మొదటిది శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ప్రిబిడ్డ, నా ప్రిబిడ్డ, వాక్యం వింటున్న నా ప్రిబిడ్డ, నీకు శ్రమ సంభవిస్తే ప్రార్థన చేస్తున్నావా? ఎవరికి, పాస్టర్లకు ఫోన్ చేసి అమ్మ నాకు కష్టం కలిగింది ప్రార్థన చేయరా, అమ్మ నాకు బాధ కలిగింది ప్రార్థన చేయరా, నా బిడ్డల మాట వింటలేదు ప్రార్థన చేయరా, నా గర్భఫలం వస్తలేదు ప్రార్థన చేయరా అని మనము అన్నీ అనేక భక్తులకు వాక్యం చెప్తున్న ప్రతి భక్తులకు దైవజనులకు దైవజనుల దగ్గరికి వెళ్ళి మనం అడుగుతున్నాం. కానీ ప్రభు వాక్యం చెప్తుంది మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అనుంది. అతడు అనుంది ఆమె ఎవరికైతే శ్రమ సంభవించిందో వాళ్ళు ప్రార్థన చేయాలంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి శ్రమ సంభవించినప్పుడు మనం ప్రార్థన చేయం, ఉపవాసం ఉండం, కన్నీరు కార్చం ప్రభు దగ్గర. అందుకే అంటున్నాడు కన్నీరు కార్చాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, మీ విన్నపాలు ఆయనకు తెలియచేయాలంటున్నాడు. మనం విన్నపాలు ఆయనకు తెలియచేస్తున్నామా? నా ప్రియబిడ్డ, అనేక మంది ఈ దినాల్లో అయితే భయంకరంగా ఇంట్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యన సమాధానం లేదు. ఎక్కడ చూడండి భయంకరంగా భర్త భార్యను చంపేయడం, భార్య భర్తను చంపేయడం, పిల్లలు అనాథలైపోవడం, పిల్లల తల్లిదండ్రులని చంపేయడం, తల్లిదండ్రులు పిల్లల్ని చంపేయడం, ఇవన్నీ భయంకరమైనది. వ్యభిచారము, పాపము లోకంలో నిండిపోయింది. డబ్బు కొరకు, వ్యామోహం కొరకు, జలసాగా తిరగడానికి కొరకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. క్షణికమైన ఆవేశం కొరకు అనేక కార్యాలు జరిగిస్తున్నారు. ఇప్పుడు మనం ట్రాఫిక్లో చూస్తూ ఉంటాం, ఒక్క నిమిషం ఆగలేకపోతారు. ఎందుకంటే వెళ్ళిపోతూనే ఉంటారు, ఇట్లా యాక్సిడెంట్లు అయిపోతుంటాయి. ఒక్క క్షణం ఆగితే నెమ్మది కలుగుతుంది. ఒక్క క్షణము ఆగి ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అందుకే అన్నాడు మీలో శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయడు. అందుకే యిర్మీయా గ్రంథం 9:11-22 వరకు మనం చూస్తే, స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి, వీధులలో పసిపిల్ల లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారి నాశనము చేయటకే మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది అన్నాడు. మరణం అనేది ఎక్కడుందంటే మన ఇంట్లోనే ఉంది, మన కిటికీలోనే ఉంది. మనం చూసినాం మన ఒక ఆయన ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఇట్లా ఎంతో డిప్రెషన్లు అయిపోతున్నాయి. ఈ ఏదో గేమ్ ఆడుతున్నారు, ఆ గేమ్ ఆడడములని పిల్లల మైండ్ అంతా చంచలమైపోయి ఉరేసుకొని చచ్చిపోవడం. ఈ కొంచెం క్షణికమైన ఆవేశం కొరకు, కోపం కొరకు, తండ్రి కోపించాడని రైలు పట్టాలి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అపవాది సమయము కొంచెమే అని ప్రకటన గ్రంథం 12:12 అంటున్నాడు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ అంటున్నాడు. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాదికి తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడే మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడు. వాడు దిగివచ్చి ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతి కుటుంబంలో మరణం మన కిటికీల దగ్గరనే నిలబడింది. కాబట్టి అందుకే అంటున్నాడు స్త్రీలారా, యెహోవా మాట వినండి, ఆలకించండి, రోదనం చేయి, స్త్రీలను పిలువనంపండి, తెలివిగల స్త్రీలను పిలువనంపండి, వాళ్ళందరూ కలిసి మనం ప్రార్థన చేయాలంటున్నాడు. శ్రమ, ఎదుటి వాళ్ళకి శ్రమ వస్తే మనం సంతోషపడద్దు. ఎదుటి వాళ్ళ కష్టాలు ఉంటే వాళ్ళ కొరకు మనం కన్నీటి ప్రార్థన చేయాలి. వారి కొరకు ఉపవాసం ఉండి కన్నీరు ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకొరకే నిన్ను బ్రతికించాడమ్మా, అందుకొరకే నిన్ను తల్లిగా ఉంచాడు, అందుకే స్త్రీగా ఉంచాడు నిన్ను. ఎందుకంటే నీ కుటుంబం కొరకు, నీ ఇంట్లో ఉన్న శ్రమలు సంభవిస్తే తప్పకుండా నువ్వు మోకాళ్ళుండి తెల్లవారుజామున లేచి ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. అందుకే అన్నాడు మొదట పేతురు రాసిన పత్రిక 5:10
అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా నుండుడి. బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. ఎప్పుడు చూసినా నిద్ర 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 నిద్ర. కొంతమంది అయితే నిద్రపోతూనే ఉంటారు. ఎందుకు నిద్రపోతారో వారికి అర్థమే కాదు. మెలకుగా ఉండమన్నాడు. తలవారుజాములు లేచి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచు తిరుగుచున్నాడు. కాబట్టి వాడు తిరుగుతున్నాడు, ప్రతి కుటుంబంలో తిరుగుతున్నాడు. ప్రతి బిడ్డని ఏర్పరచబడిన వారిని సైతం కూడా కొట్లాడి చేసి కొట్లాట్లు పెట్టి గొడవలు పెట్టి వాడు నాశనం చేయాలని చూస్తున్నాడు. అయ్యగారులు అయ్యగారులకు గొడవ, సేవకులకు సేవకుల మధ్యన గొడవ, అనేక రీతులుగా సతానుడు బాగా పనిచేస్తున్నాడు. అందుకే శ్రమ అంటున్నాడు. మీకు శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలంటున్నాడు. మనం ప్రార్థిస్తున్నామా? మనం ప్రార్థిస్తున్నామా? అందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నావు, కానీ నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నా ప్రియబిడ్డా, ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ఎప్పుడు కన్నీరు కారుస్తావు? నీకున్న శ్రమ కొరకు ఆయన ఎదుట ఎప్పుడు నువ్వు మోకాళ్ళు ఉండి ప్రార్థన చేస్తావు? ప్రియబిడ్డ, నా ప్రియబిడ్డ, మీకు శ్రమ సంభవించినా ప్రార్థన చేయమంటున్నాడు. అందుకే అంటున్నాడు విలాప వాక్యాలు 2:18-19 నువ్వు లేచి రేయి, మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. రేయి, మొదటి జామున లేచి ప్రార్థన చేస్తావా? నిద్రపోతూ ఉంటారు. ఎన్నో కుటుంబాలు చూస్తుంటాను, రేయి మొదటి జామున అసలు లేవనే లేవరు. ఎన్నేనైతే ఎంత రాత్రి ఆలస్యంగా పండుకున్నా తప్పకుండా పగలు లేచి తెల్లవారుజామున లేచి నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు, నా కొడుకుల కొరకు, నా కోడళ్ళ కొరకు, మీ అందరి కొరకు లేచి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తాను. కన్నీటితో ప్రార్థన చేస్తాను, ఆయనను స్తుతిస్తాను. స్తుతిస్తే మన మధ్యకు వస్తాడట. అందుకే సియోన్ నివాసులారా, నేను మీ మధ్యకు వచ్చి నివాసం చేతును సంతోషంగా ఉండి పాటలు పాడమన్నాడు. కాబట్టి మనం సంతోషంతో పాటలు పాడి దేవుని ఎప్పుడైతే స్తుతిస్తామో ఆయన మన మధ్యకు దిగి వస్తాడు. అందుకన్నా నువ్వు లేచి రేయి, మొదటి జామును మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు. మొరపెట్టమంటున్నాడు. మొరపెడుతున్నావన్న ప్రిబిడ్డ, నీవే ప్రార్థన చేయాలన్నాడు. మీకు శ్రమ సంభవించినా ప్రార్థన చేయవను. అతడు ప్రార్థన చేయవను, ఆమె ప్రార్థన చేయాలి. కాబట్టి నా ప్రిబిడ్డ ప్రార్థన చేయమంటున్నాడు. నీ హృదయమును కుమ్మరించుము, ప్రభు సన్నిధిని నీళ్ళు ఎట్లా పోస్తావో ఆ రీతిగా కుమ్మరించమంటున్నాడు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టెత్తమంటున్నాడు. కాబట్టి మన మీ కుమార్తెలకు రోదనం చేయి నేర్పిడి అంటున్నాడు. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పిడి, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనం లేకుండాను వారి నాశనం చేయటకే మరణము మన కిటికీలెక్కుతుంది. వారి నాశనం చేయడానికి వస్తున్నప్పుడు నువ్వు కంచె వేస్తున్నావా? ప్రార్థననే కంచె వేస్తున్నావా? నువ్వు ప్రార్థననే కంచె వేయకపోతే శ్రమ సంభవిస్తుందేమో అని యోబు భక్తుడు ఆయన కంచె వేశాడు, ప్రార్థననే కంచె వేశాడు. భక్తుడే యోబు, భయభక్తులు గలవాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆయన గొప్ప సర్టిఫికెట్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయినప్పటికీ సాతాను వచ్చి వారి కుటుంబాన్ని నాశనం చేసింది. ఆయన మళ్ళా తిరిగి దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. నా విమోచకుడు సజీవుడు అన్నాడు. నువ్వు అంటున్నావా, నా విమోచకుడు సజీవుడు, నాకు ఇన్ని కష్టాలు రాకుండా నేను ప్రార్థననే కంచె వేసుకుంటా, నా బిడ్డల చుట్టూ, నా భర్త చుట్టూ, నా కుటుంబం చుట్టూ నేను ప్రార్థననే కంచె వేస్తానని ఎప్పుడైనా అనుకున్నావా? నా స్త్రీ ప్రిబిడ్డా, ఎప్పుడు చూసినా కొట్లాటలే, భార్య భర్తల మధ్యన కొట్లాటలే. తక్కువ చేసుకుని తగ్గించుకుని ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే? నా మాట విని వణుకుచుండునో వాడిని నేను దృష్టిస్తానంటున్నాడు. వినేముందా? భక్తి ఉన్నదా? విశ్వాసం ఉన్నదా? ప్రార్థిస్తున్నావా? శ్రమ సంభవించగానే ఏం చేస్తున్నావు నా ప్రిబిడ్డ? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నేను కాదు అడిగేది. అందుకే అన్నాడు, కుమ్మరించినట్లు కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టి ఎత్తుము. కాబట్టి మనం ఏం చేయాలంటే మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు ఆయన వైపు చేతులెత్తాలి, ఆయన మాట వినాలి, ఆయనను ఆశ్రయించాలి. అందుకే యిర్మీయా గ్రంథం 17:5 అంటున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. శరీరులను ఆశ్రయిస్తున్నవేమో, శరీరులను ఆశ్రయించకుండా
ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు చేసి ఆయన నమ్ముకోమంటున్నాడు. నీకు శ్రమ సంభవించిన ఆయన నమ్ముకో, ప్రార్థన చెయ్యి, ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే లూకస్వార్త 18:7 అంటున్నాడు, తన్ను గూర్చి మొరపెట్టి వారికి ఆయన న్యాయం తీర్చడా, న్యాయం తీర్చడా. ఆయన గురించి మొదలు పెడితే మన కష్టాలు వచ్చినాయి, మనకు బాధ కలిగిందని మనం మొరపెట్టుకుంటే ఆయన న్యాయం తీర్చడా. ఆ న్యాయం తీర్చే దేవుడు ఇంకా ఈ లోకంలో ఉన్నాడు. నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు, నీవు ఏ వేదనతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, అవన్నీ తీర్చడానికి ఆయన ఇంకా ఈ లోకంలో మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగేస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు ప్రార్థించాలి, మనం ప్రార్థన చేయాలి, ఆయనకు ఆయనకు మొరపెట్టుకోవాలి. అందుకే అన్నాడు, చింతపడకూడదు దేని విషయంలో, ప్రతి విషయంలో ఆయనకు మన విజ్ఞాపనలు తెలియచేయాలంటున్నాడు. శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ప్రార్థన చేస్తున్నావా నా ప్రియబిడ్డ? ఈ దినాలు ఎవరున్నావు? అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 26:3-4 చదివితే, ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించాలి. అయ్యో ఈ సమస్య వచ్చింది, ఎలాగని భయపడకూడదు. ఎస్తేరు విషయం మనం తలంచినప్పుడు ఎస్తేరు మరి దేవుని ఆశ్రయించింది, ఆమె ప్రార్థనలో ఉపవాసం ఉన్నది, రాబోయే కీడు నుంచి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నది. మరి ఇక్కడ మనం చూస్తే తెలుసు మనకి, ఎస్తేరు గ్రంథము 3:5 మొర్దకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దకై ప్రాణం మాత్రం తీయట స్వల్ప కార్యమని ఎంచి మొర్దకై యొక్క జన్లు ఎవరైనది తెలుసుకుని అహష్వరోషి యొక్క రాజ్యమంతంతటి నుండి మొర్దకై స్వజన్లకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాడు. మనకు తెలుసు ఉట్టి మొర్దకై నమస్తే పెట్టలేదని, వంగి చేయలేదని ఆమాను ఏం చేశాడంటే ఆయనకు ఉరుకొయ్య తయారు చేసి ఆయనను ఉరితీయాలనుకున్నాడు. ఆయన స్వజనులందరినీ నాశనం చేసేయాలనుకున్నాడు. ఎస్తేరు కుటుంబీకులందరినీ, యూదులందరినీ నాశనం చేసేయాలని ఓ తాకీతు కూడా తయారు చేయించేసి ముద్ర కూడా రాజు తేపించేశాడు. ఎందుకు చేయించాడు? ఉట్టి నమస్కరింపకయు వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బావుగా కోపించి, అది పెద్ద నేరమా? ఆమా నేరం కాదు, కానీ ఆ సైతాన్ యొక్క లక్షణాలు చూసారా? మొర్దకాయని చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. మొర్దకాయనే కాకుండా యూదులందరినీ, ఎవరైనది రాజ్యమంతట నుండు మొర్దకాయ స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. కాబట్టి ఆలోచించిన తర్వాత ఇంకేం చేశారంటే 8 వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకుని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుటకు రాజునకు ప్రయోజనకరం కాదు. రాజునకు సమ్మతి అయితే వారిని హతం చేయబడినట్లు నేను ఆ పని చేయవారికి 20,000 వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టం పుట్టించమనగా రాజు తన చేతి ఉంగరం తీసి దాన్ని హమోదత్ కుమారుడైన అగాగీడైన హామానికిచ్చి ఆ వెండి నీకు ఇవ్వబడి ఉన్న నీ దృష్టికి ఏది అనుకూలం అది నీ జన్లకు చేయనట్లుగా వారిను నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చాను. ఈ హామాను యూదులకు శత్రువు. వింటున్నారా? మనకు తెలుసు ఇదంతా స్టోరీ కాదు తెలుసు, కానీ ఎస్తేరు ఏం చేసిందంటే మరి ఇక్కడ చూస్తున్నాం ఎస్తేరు గ్రంథము 4:10 చదువుతున్నాను, పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడలా బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండ ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడును సంహరింపబడినన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ తన సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 నుండి రాజుని వద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దకై తెలుపగా మొర్దకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందివని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయం అందు ఏమి మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. కానీ
నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించదురు. నీవి సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునమని చెప్పమనను. అప్పుడు ఎస్తేరు మొద్దికైతో మరలా ఇట్లా చెప్పాను, నీవు పోయి సూషానంది కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందు ప్రవేశించుటకు న్యాయ వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజునద్దకు ప్రవేశించదును, నేను నశించదును నశించదును. అటువల్లనే మొర్దికై బయలుదేరి ఎస్తేరుకు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగించను. చూసారా, మనకు తెలిసి ఇదంతా మళ్ళీ మీరు చదవండి. ఎస్తేరుకు 33 దినాలు 30 దినాలైందంట రాజు దగ్గరికి వెళ్ళకుండా. అయినప్పటికీ స్వజనులందరూ చంపేస్తున్నారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వంగక నమస్కరించక ఉన్నందుకే ఆమాను ప్లాన్ వేసి ఉరుకొయ్యను మొర్దికాయ కొరకు రెడీ సిద్ధపరచాడు. కానీ దేవుడు ఎంత అద్భుత కార్యం. ఎస్తేరు అనుకున్నది తప్పకుండా న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నాను కూడా నేను తప్పకుండా రాజు దగ్గరికి వెళ్తానండి అని 3 దినాలు ఉపవాసం ఉన్నది. పనికత్తెలతో అందరిని చేసి 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు రాజుకి దయ పుట్టించేటట్లు చేశాడు. హల్లెలూయా. 5వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం, రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. హల్లెలూయా. దయ పుట్టేటట్లు చేశాడు. శాసనాలు రాజు ఆజ్ఞ ప్రకారంగా మరి శాసనాలు కూడా తయారైపోయినాయి. కీడు రాబో కీడు నుండి రక్షించుకోవడానికి ధైర్యంతో రాజుతో సంభాషించడానికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, ఎలాగ ఇచ్చాడు తెలుసా? 3 రోజులు ఉపవాసం ఉన్నది, కన్నీరు కార్చింది, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. అయ్యా, నా కష్టం చూడు, నా బాధ చూడు, నా శ్రమ చూడు, నా స్వజనులందరూ నాశనం అయిపోతున్నారు అని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యం ఎస్తేరు పట్ల జరిగించాడు. నీ పట్ల జరిగించలేడా? తప్పకుండా జరిగిస్తాడు. నువ్వు ఎప్పుడంటే ప్రార్థించినప్పుడు, శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయవలనన్నాడు. నువ్వు ప్రార్థన చేయి. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, తప్పకుండా ఎస్తేరు వలె పట్టుదలతో తప్పకుండా నీ స్వజ నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. మరి శ్రమ సంభవించినప్పుడు తప్పకుండా ప్రార్థన చేయాలి. నా ప్రియబిడ్డ, ప్రార్థిస్తున్నావా? ప్రార్థన చేయకపోతే ఎన్ని రోజులు వేరే వాళ్ళు ప్రార్థించండి, మీరు ప్రార్థించండి, వారు ప్రార్థించండి అని కాదు, నువ్వు ప్రార్థించాలి. ఎస్తేరు వాళ్ళ పట్టుదలతో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. శాసనాలనే మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పట్ల కార్యం జరిగించలేడా? తప్పకుండా జరిగిస్తాడు. నీకు ఉద్యోగం ఇస్తాడు, నీకు బిడ్డల్ని ఇస్తాడు, నీ కుటుంబంలో నెమ్మది శాంతి ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? రేయ్ మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు, నీ భర్త ప్రాణం కొరకు, నీ కుటుంబం ప్రాణం కొరకు ఆయన వైపుకు చేతులెత్తినప్పుడు, ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు నీ కన్నీరు ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. భయపడకు, భయపడకు నా ప్రియబిడ్డ, భయపడకు, ప్రార్థన చేయి. అందుకే ప్రార్థన చేయమంటున్నాడు. స్త్రీలారా, యెహోవా మాట వినండి అంటున్నాడు. మాట వింటున్నామా? ఇక నుంచన్నా ప్రభు మాట చెప్పినట్లు మనం విందాము. ఆయన మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. కీర్తనలు 120వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఇచ్చాడా? ఉత్తరం ఇచ్చాడా? ఆమె శ్రమలో మొరపెట్టింది, ఆయన ఉత్తరం ఇచ్చాడా? ఆనందం జరిగించాడు. ఓ పూరేము పండగ, ఓ గంభీరంగా జరిగించాడు. ఎవరైతే చంపేయాలనుకున్నాడో ఆ మనని ఆ మొర్దికాయకి తయారు చేసిన ఉరి మీద ఉరి తీయించాడు, ఉరి కంబం మీద. నీ గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు, భయపడవద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అధైర్యపడిపోకు. శ్రమ సంభవించిన ప్రార్థన చేయి. సంతోషం కలిగిందా? పాటలు పాడు. నీ కష్టం వచ్చినప్పుడు చింతపడకు. దేవునికి మీ విన్నపాలు తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన యేసుక్రీస్తు యొక్క సమాధానము మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండెను. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. సకలాశీర్వచన స్తోత్రాలకు మించిన నీ కన్మై నామం స్తుతింపబండి కాక. నీ గొప్ప దేవుడు అయ్యా, ఆశ్ర కార్యాలు జరిగించే దేవుడు, మహోన్నతుడు, మహిమగల రాజు. ఎంతో భయంకరమైన జ్వరాలు, దగ్గులు ప్రభా, ఓ నాయన, మరి హాస్పిటల్ నుండి డింగీ జ్వరాలు ఎంతో ప్రభా. పిల్లలు అల్లాడిపోతున్నారయ్యా, చంటి బిడ్డలు అల్లాడిపోతున్నారయ్యా. వరదల వల్ల అనేక మంది చిక్కుకుని పోయారయ్యా, అనేక మంది ప్రభా
వేదనలో బాధలో దుఃఖంలో అవమానంలో ఉన్నారయ్యా, వారందరినీ జ్ఞాపకం చేసుకున్నామని నీకు ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఏ వేదన తీర్చి దగ్గరికి వచ్చినారు నాకు తెలియదు అయ్యా, కానీ వేదనలు తీర్చే దేవుడు నీవు ఉన్నావని ప్రభా, మీకు శ్రమ సంభవించిన ప్రార్థన చేయమన్నావయ్యా. అయ్యా, మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, మాకు అన్ని శ్రమలేనయ్యా, అన్ని బాధలేనయ్యా, అన్ని ఇబ్బందులేనయ్యా. అయ్యా, నీకు మొరపెట్టుకుంటున్నామయ్యా. అయ్యా, నువ్వు మరవినే దేవుడు అయ్యా, మా శ్రమల నుంచి మాకు విడుదల కలగ చేయమని నీకు మొరపెట్టుకుంటున్నాం దేవా. అయ్యా, కనికరించిన ఆయన, కృప చూపున ఆయన, ఈ టీవీ దగ్గర కూర్చుని ఎంతమంది వేదనతో ఏడుస్తున్నారో నాకు తెలియదు, కానీ నీకు తెలుసయ్యా. తప్పకుండా వారి వేదన్ని నాయన తీసివేసి వారికి నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించి మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును పట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన అవసరత కోరిన ఎల్ల ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. మీరు కూడా ప్రార్థన చేసుకుంటారు కదా, మీకు శ్రమ సంభవించినప్పుడు అతడు ప్రార్థన చేయాలి, ఆమె ప్రార్థన చేయాలి. ఎవరికి శ్రమ సంభవించిందో, ఎవరికి బాధ కలిగిందో వారు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు మీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.